సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు. ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి. ఆత్మవిశ్వాసం ద్వారా సర్వం సాధించగలం. ఈ విషయం స్వీయ జీవితంలో నాకు అనుభవానికి వచ్చింది. అపార విశ్వాసం, అనంత శక్తి, ఇవే విజయ సాధనకు మార్గాలు. విధేయతను మొదట అలవర్చుకోండి. సేవకుడిగా ఉండటం నేర్చుకుంటే నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది. మంచి విషయాలు మనల్ని బలోపేతులుగా చేస్తాయి. ఇదే వాటికి ప్రమాణం. ఇసుమంత ఆచరణ 20,000 టన్నుల వ్యర్థమైన మాటలతో సమానం. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యమంతా ఇదే. అత్యున్నతమైన లక్ష్యాన్ని చేపట్టండి. దాన్ని సాధించేందుకు మీ జీవితాన్నంతా ధారపోయండి. బాహ్య ప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే, కానీ అంతఃప్రపంచాన్ని వశం చేసుకోవడం విరోచితమైన పని. విశ్వాసం, విశ్వాసం, ఆత్మవిశ్వాసం, భగవంతునిపై విశ్వాసం, ఇదే ఔన్నత్య రహస్యం. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్కరోజులో దేన్ని సాధించలేం. ప్రతి పని ఈ 3 దశలను దాటాలి. అవహేళన, వ్యతిరేకత, ఆమోదం. పురోగమించు. యుగ యుగాల సంఘర్షణ ఫలితంగానే సౌశీల్యం నిర్మితమవుతోంది. అధైర్యపడవద్దు. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇవి విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోతే రేపైనా విజయం తప్పదు. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను దాటవలసి ఉంటుంది.